జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వానలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు మరో 5 రోజులు రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై అలర్ట్ విధించింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు ఉండడంతో శనివారం వరకు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఉద్యోగులకు సైతం 2 రోజులు సెలవులు ఇచ్చింది. ప్రైవేట్ సంస్థలు కూడా ఈ 2 రోజులు సెలవులు ప్రకటించేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రేపు జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ అధికారులు తెలిపారు. ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. రాగల 5 రోజుల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాద్రి దగ్గర నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలం వస్తే చాలు, ఆ గ్రామస్తులు వాగు దాటడానికి వణికిపోతుంటారు. ఏళ్లు గడుస్తున్న కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని గుండివాగుపై బ్రిడ్జ్ నిర్మాణం కాకపోవడంతో కురుస్తున్న వర్షాల ధాటికి వాగు పొంగి పొరలుతోంది. దీంతో వాగు దాటాలంటే గుండి గ్రామస్తులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. వాగు దాటడానికి ప్రత్యామ్నాయ మార్గంగా ధర్మాకోల్ తెప్పలను ఉపయోగించి ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు అక్కడి గ్రామస్తులు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షంతో వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సికింద్రాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, మలక్పేట్, లగడికపూల్, మెహదీపట్నం, తోలిచౌకి ఇలా అన్ని ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో ఏపీలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నదికి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. దీంతో కోనసీమ జిల్లాలతో పాటు నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉన్న మండలాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాపికొండల విహారయాత్రను పర్యాటక శాఖ అధికారులు తాత్కాలికంగా రద్దు చేసింది. కోనసీమ జిల్లా గోదావరి నదీ పాయలో పెరిగిన వరద ప్రవాహంతో పి గన్నవరం మండలం బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగలవారిపేట, జి పెద్దపూడిలంక ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది. వజ్రపు కోనేరు గ్రామంలో చేపలు వర్షం కురిసింది. ఇలా చేపల వర్షాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. చేపల వర్షం కురుస్తుందని వినడమే కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని అంటున్నారు. వాతావరణ పరిస్థితులు, భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కోర్టుల్లో విచారణకు హాజరు కాలేకపోతున్నామంటున్నారు తెలంగాణ న్యాయవాదులు. ఈ రోజును సెలవుగా ప్రకటించాలని హైకోర్టుకు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా రిజిస్టార్ను ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రంలోని అన్ని స్థాయిల కోర్టులకు ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది మరణించారు. సుమారు 48 కుటుంబాలకు చెందిన అనేక మంది శిథిలాల కింద చిక్కుకోగా రెస్క్యూ టీమ్స్ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇర్షల్వాడి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఇళ్లలో నిద్రిస్తున్న వారిలో 12 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. సుమారు 48 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లు కూలిపోయాయి. మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. అత్యవసరమైతే తప్ప ఇళ్లు విడిచి బయటకు రావద్దని ప్రజలకు సూచించింది మహారాష్ట ప్రభుత్వం. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. రాబోయే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో షిండే సర్కార్ అప్రమత్తమైంది.
హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు మళ్ళీ వరదలు మొదలయ్యాయి. కిన్నూరు జిల్లాలో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వందలాది వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అంబర్పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత బషీర్బాగ్లోని కనకదుర్గ ఆలయంలో పూజలు, ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి, అసెంబ్లీ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించనున్నారు కిషన్ రెడ్డి. నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న ఎటువంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు ఈ రోజుకు వాయిదా పడ్డాయి. నిన్న ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశం కాగా ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాయి. అనంతరం మణిపూర్పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో రాజ్యసభకు 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన అనంతరం సభ్యులు మళ్లీ ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు ఈ రోజుకు వాయిదా పడ్డాయి. లోక్సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ రోజు కూడా మణిపూర్ అంశం ఉభయ సభలను కుదిపేసే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పరువు నష్టంపై విచారణ జరగనుంది. ఈ కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. దీనిపై మొదట గుజరాత్ హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా రాహుల్ కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో సుప్రీంకోర్టులో సవాల్ వేశారు. ఏపీలో మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారన్న పవన్ కామెంట్స్ ను జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. తనకు కేంద్ర నిఘా సంస్థల నుంచి సమాచారం అందిందని చెప్పడంపై మరింత ఆగ్రహంగా ఉంది. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేయడంపై పవన్ వెంటనే స్పందించారు. బెదిరింపులకు వెనకడుగు వేయనని చెప్పారు. తన మాటలను వెనక్కి తీసుకునేదే లేదని, పక్కా సమాచారంతోనే మాట్లాడుతున్నారని మరోసారి స్పష్టం చేశారు. కేసులకు భయపడే వ్యక్తిని కానని, చావడానికైనా సిద్ధమేనంటూ ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు జనసేనాని. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కి అఫీషియల్ టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ ను లాంచ్ చేశారు మేకర్స్. కల్కి 2898 AD పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కే అంటే కల్కి అన్నది అర్థమైపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ భారీ స్థాయి అంచనాలకు తగ్గట్లుగా ఉందనే టాక్ వస్తోంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తున్నారు. అమెరికా శాండియాగోలోని కామిక్ కాన్ ఈవెంట్ లో భాగంగా మూవీ అఫీషియల్ టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఏపీలో జిల్లాల విభజన నేపథ్యంలో కొత్తగా జోనల్ వ్యవస్థల ఏర్పాటు, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని, త్వరలోనూ విధి విధానాలు ఖరారు అవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలను తప్పకుండా సంప్రదిస్తామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ఆగస్టు 7న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ కొన్ని చోట్ల దెబ్బతిందని, దానికి మరమ్మతులు చేయాలా లేక కొత్తది నిర్మించాలా అనేది త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం స్పిల్వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వెళుతోందని చెప్పారు. ఇది 8 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు అందించాలని నిర్ణయించామని, 4 ఏళ్ల తర్వాత పట్టిసీమకు నీరు ఇవ్వక తప్పని పరిస్థితి తలెత్తిందని తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం పులిచింతల్లో నీరు నిల్వ ఉంచుతున్నామని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఎన్నికల కమిటీని అధిష్టానం ప్రకటించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కమిటీ హెడ్ గా ఉంటారు. మొత్తం 26 మందికి అందులో చోటు కల్పించారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు, సేవాదళ చీఫ్ ఆర్గనైజర్ ను ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా అధిష్టానం నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీకు కన్వీనర్ గా మొదటిసారి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు పొంగలేటి. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు లేకుండా అంతా కలిసి పనిచేద్దామన్నారు. అవసరమైతే తాను 4 మెట్లు కిందకి దిగి అయినా పనిచేస్తానని అన్నారు పొంగులేటి. రాబోయే ఎన్నికలను ఓ కురుక్షేత్రంలా ఎదుర్కోవాలన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా పరిషత్తు చైర్మన్ సరిత కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆమె ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు జిల్లాలో పలు గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. సొంతంగా పనిచేసే వాతావరణం బీఆర్ఎస్ లో లేదని ఆమె విమర్శించారు. అందుకే కాంగ్రెస్ లో చేరానన్నారు. జోగులాంబ జిల్లాలో మహిళలు స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారని చెప్పారు. త్వరలో మరికొంతమంది బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారని అన్నారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేటీఆర్ పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నాడు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని దర్యాప్తునకు సిద్ధమని పేర్కొన్నాడు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసుకు సుఖేష్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చాడు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన వద్ద ఆధారాలు ఇవ్వాలంటూ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత ఒత్తిడి తెస్తున్నారంటూ సుఖేష్ తెలంగాణ గవర్నర్ కు లేఖ రాశాడు. దీంతో కేటీఆర్ తన న్యాయవాది ద్వారా సుఖేష్ కు లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యకు సంబంధించిన వాటితో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లోనూ నో క్యాస్ట్ నో రిలీజియన్ అనే కాలంను తప్పకుండా చేర్చాలని ఆదేశించింది. కులాన్ని మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. తమ కుమారుడికి నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప అనే వ్యక్తి పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో స్వరూపతో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ కన్నికంటి లలిత విచారణ జరిపి ఈ సంచలన తీర్పు వెలువరించారు. తెలంగాణ పోలీసులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కంప్లైంట్ చేశారు. తన బాధ్యతలు స్పీకర్ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారు. పీఎం ఆవాస్ యోజన కింద 2.5 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయని వాటి నిర్మాణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. నిన్న తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో తన వీడియో బాగా వచ్చిందా అని అంటూ మీడియాకు దొరికిపోయారు కొండా విశ్వేశ్వరరెడ్డి. దీంతో ఆ పార్టీ నేతల కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూసేందుకు వెళుతున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో మొదటి నుంచి అరాచక పాలన సాగుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి నియంత మోనార్కులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, నిర్మించిన ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి అధికారికంగా వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడవచ్చు. కిషన్ రెడ్డి ఎందుకు ఈ రాజకీయ డ్రామా చేశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వస్తానంటే తానే కొల్లూరు తీసుకుని పోయి చూపిస్తానన్నారు. కేంద్రం ఒక్కో ఇంటికి 150,000 మాత్రమే ఇస్తోందన్నారు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలకు కిషన్ రెడ్డి తాను కలిసి వెళ్లామని, కిషన్ రెడ్డి చాలాసార్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బాగున్నాయని అన్నారంటూ కామెంట్స్ చేశారు. కామెంట్స్ ని గుర్తు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేశారు మంత్రి హరీష్ రావు. రేవంత్ జీవితం ఆర్ఎస్ఎస్ నుంచే మొదలైందన్నారు. ఏబీవీపీలో రేవంత్ రెడ్డి పనిచేశారని హరీష్ అన్నారు. ఈ విషయం సంఘ్ పరివార్లో ఎవరిని అడిగినా చెప్తారని, దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా పవర్ కేబుల్ తెగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హిందూపురం నుంచి పెనుగొండ రైల్వే మార్గంలో పవర్ కేబుల్ తెగిపోయింది. దీంతో 3 గంటలుగా చాకర్లపల్లి రైల్వే స్టేషన్లో గరీబ్ రథ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు యశ్వంత్పూర్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే రైలు సోమందేపల్లి మండలం రంగేపల్లి దగ్గర నిలిచిపోయింది. హిందూపురం స్టేషన్లో లోకమాన్య తిలక్ రైలు, ములుగురు స్టేషన్లో బసవ ఎక్స్ప్రెస్ ను రైల్వే సిబ్బంది నిలిపివేశారు. లోక్సభ కార్యకలాపాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోడీ పలకరించారు. సోనియా గాంధీ కూర్చున్న చోటుకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో తాను బాగున్నాను అని సోనియా బదులిచ్చారు. ఇటీవల సోనియా రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన మోడీ తర్వాత ఆమె ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. శరద్ పవార్ కు మరో గట్టి షాక్ తగిలింది. నాగాలాండ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు అజిత్ పవార్ కు మద్దతు తెలిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఎన్సీపీకి 7 ఎమ్మెల్యేలు ఉండగా వారు సంయుక్త ప్రకటన చేశారు. తమ మద్దతు అజిత్ కు ఉంటుందని స్పష్టం చేశారు. నాగాలాండ్ ఎన్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలంతా కూడా తమతోనే ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అజిత్ పవార్ కూడా ఎన్సీపీపై పట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం తేదీ దగ్గర పడుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగర హోటళ్లలో ట్రావెల్ ఏజెంట్లు భక్తులు ముందుగానే గదులను బుక్ చేసుకుంటున్నారు. శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న విగ్రహ ప్రతిష్టాపన జనవరి 15 నుంచి జనవరి 24 మధ్య ఉండనుచ్చునని ప్రచారం సాగుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని నగరంలోని హోటల్స్ యాజమానులు రిసార్ట్ యాజమానులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ముంబై తదితర మెట్రో నగరాల నుంచి 15 రోజుల పాటు తమకు గదులు కావాలని, ఇప్పటికే ఫోన్ కాల్స్ వస్తున్నాయని అయోధ్యలోని ప్రముఖ హోటల్ యజమానులు చెబుతున్నారు.
ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ చైర్పర్సన్ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ విఫలమయ్యారని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ఎల్జీ ఏకాభిప్రాయంతో డిఈఆర్ఎస్సీ చైర్మన్ పర్సన్ గా ఒకరి పేరును సూచించలేరా అని ప్రశ్నించింది. సంస్థను ఎవరూ పట్టించుకోకపోవడం విచారణకరమంటూ చైర్మన్ ను తామే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ పాలన అధికారులపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో పాటు డిఈఆర్సీ చైర్మన్ ఎంపికపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డివి చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పిఎస్ నరసింహ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ గవర్నర్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ డిఈఆర్సీ చైర్పర్సన్ ను రాష్ట్రపతి నియమించాలని తెలిపారు. కునో నేషనల్ పార్క్ లో చితాల వర్ష మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుండటంతో వాటి పరిరక్షణకు సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. గత వారం రోజుల్లో రెండు చీతాలు మరణించడంపై ధర్మాసనం స్పందిస్తూ దీన్ని ఎందుకు ప్రతిష్టాత్మక అంశంగా మారుస్తున్నారని అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. అయితే చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని ఇంకా కునో నేషనల్ పార్క్లోని ఎందుకు ఉంచారని వేరే చోటికి తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. సర్కజుగా గాంధీనగర్ హైవేపై ఉన్న ఇస్కాన్ వంతెనపై జరిగిన డబుల్ యాక్సిడెంట్ లో 9 మంది మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ రోడ్డుపై ఓ థార్ వాహనాన్ని డంపర్ ట్రక్కు వెనకాల నుంచి ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో జనం గుమికూడి ఆ యాక్సిడెంట్ ను చూస్తున్నారు. ఆ సమయంలో ఓ జాగ్వర్ కారు జనాల మీదకు దూసుకువెళ్లింది. మృతుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జిపై చీకటిగా ఉండడం, కారు వేగంగా రావడం వీడియోలో కనిపిస్తోంది. ఓ బైక్ బ్లాగర్ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ అమర్నాథ్ యాత్రలో పాల్గొంది. జమ్మూ కాశ్మీర్లోని మంచు గుహలో బాబా బర్ఫాని సందర్శించుకుంది. సారా అలీఖాన్ ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఖజురానా గణేష్ టెంపుల్లో వినాయకుడికి పూజలు చేసింది. జరా హట్కే జరా బచ్కే మూవీ రిలీజ్ సందర్భంగా వినాయకుడిని దర్శించుకుని పూజలు చేసింది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన కుటుంబ సభ్యులతో అమర్నాథ్ యాత్రలో పాల్గొని మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా వాతావరణం అనుకూలంగా ఉండడంతో అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో యాత్రకు పర్యాటకులు తరలివస్తున్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మిషన్ ను ప్రారంభించింది. ఇటీవల చంద్రయాన్ 3 విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా గగన్యాన్ మిషన్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం సన్నాహాలు ముమ్మరంగా చేస్తోంది. ఇందులో భాగంగా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ రీసెర్చ్ కాంప్లెక్స్ లో గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ ని విజయవంతంగా పరీక్షించింది. గగన్యాన్ తొలి మిషన్ ను ఆగస్టు చివరిలో ప్రారంభించనుంది. అయితే మానవరహిత మిషన్ వచ్చే ఏడాది ప్రారంభించనుంది. గగన్యాన్ మిషన్ కోసం శ్రీహరికోటలో రాకెట్ ను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనుసంధానం ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ నెలాఖరులాగా ఈ పనులు పూర్తి చేసి అన్ని పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 14న నింగిలోకి దూసుకువెళ్లిన ఉపగ్రహం ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతోంది. ఇప్పటి వరకు 3 సార్లు చంద్రయాన్ 3 కక్షను పెంచగా నిన్న 4వ సారి ఉపగ్రహం కక్షను పెంచింది. మళ్లీ ఈ నెల 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మరోసారి ఇంజిన్ ని మండించి కక్షను పెంచనుంది. పాకిస్తాన్ మహిళా సీమా హైదర్ పాక్ ఏజెంట్ అన్న అనుమానాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ 2 రోజులుగా సీమాను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్ టెక్స్ట్ ను ఆమెతో చదివించారు. అయితే సీమా ఇంగ్లీష్ చదవడంతో పాటు స్పష్టంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం చూసి ఏటీఎస్ పోలీసులు షాక్ అయ్యారు. అంతేకాక భారతీయులతో ముఖ్యంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం పరిధిలోని వారితో పబ్జి గేమ్ ద్వారా పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్నారు. అలాగే ఆమె బంధువు సోదరుడు ఆర్మీలో పనిచేయడంపై కూడా ఆరా తీశారు. ప్రతిభకు పట్టా అవసరం లేదని రుజువు చేశాడు ఓ ఆటో డ్రైవర్. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఎలక్ట్రిక్ ఆటో నడుపుకుని జీవించే శ్రీకాంత్ అనే వ్యక్తి దాన్ని సోలార్తో నడిచే ఆటోగా మార్చేశాడు. ఛార్జింగ్తో సమస్యగా మారడంతో యూట్యూబ్లోని కొన్ని కోర్సులు చూసి తన ఎలక్ట్రిక్ ఆటోను సోలార్ ఆటోగా మార్చేశాడు. దీనికోసం 60,000 రూపాయలు ఖర్చు చేశానని తెలిపాడు. ఇప్పుడు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్లు వెళుతుందని తెలిపాడు. జమ్మూ కాశ్మీర్ ను అటు భద్రతా బలగాలు ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు ఇప్పటికే 4 ఉగ్రవాదులు మట్టుబెట్టగా కీలక ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
देशीय बिह्य धरल को रेक्ल वेपथ्य केन्द्र प्रभुत्म कीक निर्णय तस्क्री बासमति इतर बिह्यमत निषेधं विधि मेरे को डायरेक्टरेट जनरल आफ् फारे ट्रेड नोटिफिकेशन जारी चेसिंदी पाक्षिक मरपटना पूर्ति मरपटना पॉलिश्रेणी तेल्लटि बियम एगुमतुल पाई निषेधं वर्तिस्तुंदी नोटिफिकेशन वेलुवडानिकि कंटे मुंदे ओडलो बियानी लोड चेयडं प्रारंभिंचि उंटे अलांटि एगुमतुलकु अनुमतिस्तामनि डीजीएफटी स्पष्टं चेसिंदी आहार भद्रता अवसराल किंद प्रभुत्वं अनुमतिंचिन देशालकु बियम एगुमतुलनु मात्रं मिनहायिंचारु। भारतीय వినియోగదారులకు ప్రముఖ స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్ఫ్లిక్స్ భారీ షాక్ ఇచ్చింది। పాస్వర్డ్ ను షేర్ చేసుకునే వెసల్ బాట్ ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది। అదే జరిగితే నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఒక్క కుటుంబానికే పరిమితం అవుతుంది। అది కూడా నిన్నటి నుంచే అమలు చేస్తున్నట్టు సమాచారం। పాస్వర్డ్ ను ఎవరికి పడితే వారికి షేర్ చేస్తుండడంతో ఆదాయానికి గండి పడుతోందని భావించిన నెట్ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది। పాస్వర్డ్ ను కుటుంబంతో కాకుండా బయట వ్యక్తులకు షేర్ చేస్తున్న యూజర్లకు ఈమెయిల్స్ పంపించింది। ఇకపై ఇంట్లోని వారు మాత్రమే పాస్వర్డ్ ఉపయోగించుకోగలుగుతారని ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది। బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామర్స్ లో ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ సంచల ప్రకటన చేశారు। సమ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగ సంపర్కులైన సైనికులకు బ్రిటిష్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు। స్వలింగ సంపర్కులను సైన్యంలోకి తీసుకోకుండా నిషేధం బ్రిటిష్ విధించడం ఘోర వైఫల్యమన్నారు। 2000 సంవత్సరం వరకు సైన్యంలో పనిచేసిన ఎల్జీబీటీ వ్యక్తులపై నిషేధం బ్రిటిష్ భయంకరమైన వైఫల్యం। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మరో టెక్ దిగ్గజం దృష్టి పెట్టింది। ఇప్పటికే మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా వంటి సంస్థలు ఏఐ విషయంలో ముందడుగు వేగా తాజాగా యాపిల్ సైతం సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తోంది। చాట్ జీపీటీ గూగుల్ బాట్ తరహాలో ఏఐ చాట్ బాట్ ను యాపిల్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం। అజెక్స్ అనే లాంగ్వేజ్ మోడల్ తో చాట్ జీపీటీ తరహాలో చాట్ బాట్ ను యాపిల్ ఇంజనీర్లు పరీక్షిస్తున్నట్లు తెలిసింది। దీనికి యాపిల్ జీపీటీ గా నామకరణం చేశారు। వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది। తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది। విరాట్ కోహ్లీ 87 పరుగులతో సెంచరీ చేరుకోగా రవీంద్ర జడేజా 36 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు। కెప్టెన్ రోహిత్ శర్మ 80, ఎస్ఎస్వి జైస్వాల్ 57 పరుగులతో అర్ధశతకాలు బాది మరోసారి మంచి ఆరంభం అందించారు। శుభమన్ గిల్, అజింక్య రహానే తొలి టెస్ట్ లో మాదిరిగానే తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు। విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, గాబ్రియల్ వారికన్, జేసన్ హోల్డర్ అక్టోబర్ 5న ప్రారంభం కానున్న వన్ డే ప్రపంచ కప్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది। ఇందులో భాగంగా నిన్న ఇట్ టేక్స్ వన్ డే పేరుతో ప్రపంచ కప్ క్యాంపెయిన్ ఫిల్మ్ విడుదల చేసింది। అంతకుముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వన్ డే ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫోటోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది। ఈ వీడియోలో ప్రముఖ క్రికెటర్లు జేపీ డుమిని, శుభమన్ గిల్, దినేష్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్, ముత్తయ్య మురళీధర్, జాంటీ రోడ్స్ ఉన్నారు। వెస్టిండీస్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్ ఒక కొత్త రికార్డును సృష్టించారు। రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్ అత్యధిక 100 పరుగుల ఓపెనింగ్స్ భాగస్వామ్యంలో రెండో స్థానంలో నిలిచారు। రోహిత్ జైస్వాల్ తొలి టెస్ట్ లోనూ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు। తన 500 అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి అభినందనలు చెప్తూ అభిమానుల నుంచి మాజీల వరకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు। తాజాగా బీసీసీఐ కూడా ప్రత్యేకంగా పోస్టర్ను రూపొందించి ట్విట్టర్ లో షేర్ చేసింది। ఈ ప్రయాణాన్ని మెచ్చుకోవడానికి 500 కారణాలు అంటూ ట్వీట్ చేసింది। 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి అభినందనలు అంటూ రాసుకొచ్చింది। భారత బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారిణి పివి సింధుకు 4 ఆటల్లో తడబడుతోంది। గాయం కారణంగా 4-5 నెలలు ఆటకు దూరంగా ఉన్న ఆమె రీఎంట్రీలో ఓడిపోయింది। ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గని సింధు మరో టోర్నీలోనూ చుక్కెదిరింది। కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ లో సింధుకు తొలి రౌండ్ లో పరాజయం పాలైంది। ఆమెతో పాటు మరో తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కూడా ఆరంభ రౌండ్ లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టాడు। సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారా తన 11వ పుట్టినరోజు సందర్భంగా గొప్ప మనసు చాటుకుంది। తన బర్త్డే సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది సితారా। విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించి వారితో సరదాగా మాట్లాడింది। తర్వాత ఆ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంది। తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలు చేస్తుందంటూ పలువురు నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు। పండండి పాపకు జన్మనిచ్చిన ఉపాసన రామచరణ్ దంపతులు ఆనందోత్సవాల్లో మునిగిపోతున్నారు। అయితే చిన్నారికి నామకరణం రోజు తన ఇంట్లో జరిగిన వేడుకను అభిమానులతో పంచుకున్నారు రామచరణ్। తన ట్విట్టర్ అకౌంట్ లో వీడియోలు పోస్ట్ చేశారు। గురువారంతో పాప పుట్టిన నెల రోజులు అవుతుంది। గురువారం రోజునే ఉపాసన పుట్టినరోజు కావడం విశేషం। క్లీన్ కారా 1 మంత్ సెలబ్రేషన్స్ వీడియోను తాజాగా మెగా ఫ్యామిలీ విడుదల చేసింది।